రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడు ఉంటాయి, బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు, ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని, పుబ్బల పోలే మీ ఈపులే పలిగినాయి బిడ్డ, ఎక్కడిదాకా మిమ్మల్ని ధరిమో మీకు తెలుసు. తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది, ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనో ఇక్కడనోడో తలమాచ కూడా ఒకడో ఇద్దరు పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ. వ్యాధి పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకి ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మరి కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కండ్లారా చూస్తారు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటా వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం, మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని జై తెలంగాణ, జై తెలంగాణ.